రెండు పార్టీలు బీసీలు మూలంగా ఈ రాష్ట్రంలో ఉపయోగపడని తెలుగుదేశానికి ఎప్పుడు బీసీ ఓట్ బ్యాంకు అధికారం ఎప్పుడు వచ్చినా తెలుగుదేశానికి బీసీలు మద్దతు ఉంటుంది. 19 ఎన్నికల్లో వైసీపీ కూడా బీసీలు బాగా మద్దతు ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ సకల జనుల పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక బీసీ వర్గానికి చెందినటువంటి పెద్దలు నరేంద్ర మోడీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రధానమంత్రి గారు బీసీస్కి కాన్స్టిట్యూషనల్గా కమిటీ వేయడమే కాదు, దానికి సర్వ హక్కులు కల్పించినటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. మేము నరేంద్ర మోడీ గారు వెంబడి ఇవాళ బీసీ నాయకత్వం యొక్క వెంబడి భారతీయ జనతా పార్టీ ఉంది. ఇది మేము చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. ఈ సందర్భంలో ఈ రెండు పార్టీలు నేను ప్రశ్నించాను, మీరు బీసీలు ముఖ్యమంత్రి చేయగలరా? భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. జాతీయ పార్టీ ఎప్పుడు ముఖ్యమంత్రిని నడ్డా గారు, మా మిత్రపక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వారు నిర్ణయించి, వారు చర్చించి, వారు ప్రకటిస్తారు ముఖ్యమంత్రిని. నేను ముఖ్యమంత్రి ఫలానా వర్గానికని చెప్పడానికి నాకు అవకాశం లేదు, ఆ విధంగా నేను చెప్పలేదు. కొన్ని మాధ్యమాల్లో ఈ అంశం ప్రముఖంగా ప్రస్తావించడం, చర్చలు జరిగిన సందర్భంలో ఈ వివరణ ఇవ్వడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. రాష్ట్రంలో ప్రధానంగా కొన్ని వర్గాలు, రజకులు కానీ, అలానే ఎస్టీ బోయాస్ కానీ, దండోరాకు సంబంధించిన వారు కానీ, ఎస్టీల్లో కలపాలని, వర్గీకరణ చేయాలని, అలానే కాపులు బీసీలో కలపాలని వాళ్ళకు కొన్ని కోరికలు ఉన్నాయి, యాస్పిరేషన్స్ ఉన్నాయి. ఇలాంటి యాస్పిరేషన్స్ మీద, ఇలాంటి కోరికల మీద జాతీయ పార్టీ ఆలోచించడానికి అవకాశాలు ఉంటాయి. చర్చించమని మేము విన్నవిస్తాం నేషనల్ పార్టీని. ఎవరైనా ఎస్టీస్ కావచ్చు, ఎవరైనా బీసీస్ కావచ్చు. థ్యాంక్ యూ. మీకు ఆవేదన, మీరు కూడా ఎమోషన్కు లోనే అలా ప్రకటించారు. నేను ఎక్కడా కాదు శ్రీనివాస్ గారు, నేను ఎక్కడా కూడా మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తాననే మాట నా దాంట్లో ఎక్కడ కూడా రాలేదు. మీరు మీరు ఆ విధంగా ఎవరైనా బీసీలు కావచ్చు, రేపొద్దుట ఎవరైనా కాపులు కూడా బీసీలు, వాళ్ళ యాస్పిరేషన్స్ ఉన్నాయి కావచ్చేమో, చెప్పలేము. అయితే నేను మీరు రాయడాన్ని నేను తప్పని ఎవరిని నేను కామెంట్ చేయలేను. కానీ నేను వివరణ ఇవ్వాల్సిన ధర్మం ఉంది కాబట్టి నేను ఇస్తున్నాను అంతే.